ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో మొక్కజొన్న గింజల్ని అన్నం వండుకోవటానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మొక్కజొన్న అన్నం జనాలు పెద్దగా ఎవరు తింటలేదు. కానీ మనందరం మొక్కజొన్న కండెల్ని ఉడకపెట్టుకు తింటాం. కానీ మొక్కజొన్న కండెలు రోడ్ల పక్కమట కాల్చి అమ్ముతుంటే వాటిని కొనుక్కొని కూడా అట్లా తింటున్నాం. మొక్కజొన్నల్ని ఉపయోగించటం వల్ల ప్రేగులకు చాలా మేలు జరుగుతున్నది. మొట్టమొదటి ప్రయోజనం, మొక్కజొన్నల్లో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచి ఆహారంగా బాగా ఉపయోగపడుతున్నదని, ప్రేగుల్లో మూమెంట్స్ పెరగటానికి, ప్రేగులు క్లీన్ చేసుకోవటానికి, ప్రేగుల్లో వేస్ట్ డిపాజిట్స్ లేకుండా ప్రేగుల్ని కాస్త రక్షించటానికి కార్న్ మొక్కజొన్న కండెలు బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించడం జరిగింది. మొక్కజొన్న కండిల్ని ఐబిఎస్ ఉన్నవారు, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండి కొంతమందికి మోషన్ వచ్చినట్టుంటుంది, రాదు, ఇరిటేషన్లో ఉండి అసంతృప్తిగా అనిపిస్తుంది, ఎక్కువసార్లు వస్తుంది, ఒకసారి సరిగవ్వదు, ఒక్కోసారి లూజులూజుగా నొప్పితో బయటకు వస్తూ ఉంటుంది, కొంతమందికి మలం ప్రేగులు పిలకలు పుడతాయి అన్నమాట. ఇప్పుడు బూర చూడండి, మనం ఊదాక దాన్ని చూడండి ఇట్లా మెల్తిప్పి తల్లిది పిల్లలిదని బుడగలు చేస్తాం బోరన్న వాళ్ళు అట్లా. అలాగే మలం ప్రేగులు తిత్తులు వస్తాయి పక్కనే, ఆ తిత్తుల్లోకి మోషన్ వెళుతుంది, డైవర్టికులైటిస్ అంటారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గటానికి కూడా కాన్ ఉపయోగించడం ఇలాంటి వాటికి మంచిదని పరిశోధనల ద్వారా రుజువు చేసిన వారు 2008 యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యుఎస్ఏ వారు. వీళ్ళు 47,228 మంది పైన కాన్ తినిపించి పరిశోధన చేశారు. ఈ కాన్ తినటం వల్ల ప్రేగుల క్యాన్సర్ కూడా 25% రాకుండా నివారిస్తున్నది. ఇతర దేశాల్లో మలం ప్రేగు క్యాన్సర్ ఎక్కువ, ఇప్పుడు కూడా మన దేశంలో బాగా పెరిగింది ప్రేగుల క్యాన్సర్ కాన్స్టిపేషన్ ఎక్కువ రావటం వల్ల. ఈ ప్రేగుల క్యాన్సర్ను కూడా రాకుండా చేయటానికి కాన్ ఉపయోగపడుతున్నదని నిరూపించారనమాట. అట్లాగే ఐబిఎస్ ఉన్నవారికి, మలం ప్రేగుల్లో తిత్తులు వచ్చి పిలకల్లాగా వచ్చి మలం అట్లా నిల ఉన్న వారికి కూడా కాన్ చాలా ఉపయోగమని తెలియజేశారనమాట. మనకి ముఖ్యంగా ఇమ్యూనిటీ ప్రేగుల్లో యాక్టివేట్ అయ్యి బాడీలో ఉన్న ఇమ్యూనిటీని కంట్రోల్ చేయటానికి, మన శరీరంలో హెల్ప్ఫుల్ హార్మోన్స్, ముఖ్యంగా డోపమిన్, సెరటోనిన్, గాబా ఇట్లాంటి హార్మోన్స్ మనకి మెదడులో విడుదలవుతూ ఉంటాయి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు. కానీ ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా హెల్దీగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటే ప్రేగుల్లో కూడా సెరటోనిన్, గాబా, డోపమిన్ ఇట్లాంటివి తయారవుతున్నాయి, ఈ బ్యాక్టీరియా తయారు చేస్తాయట, అవి బాగా పెరగటానికి కాన్ బాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి మనకి ఎప్పుడైనా సరే సాయంకాల పూట డిన్నర్లో అన్నము కూరలో స్నాక్స్ ఇట్లాంటివి తినకుండా ఒకటి రెండు కాల్చిన కండ్లు ఎప్పుడన్నా తినేసి ఫ్రూట్స్ తినేస్తే భోజనం అయిపోతుంది. ఉడకబెట్టిన మొక్కజొన్న కండలు తిని ఫ్రూట్స్ తిన్నా సరిపోతుందన్నమాట. స్వీట్ కాన్ కూడా మీరు వాడుకోవచ్చు, రెండు రకాలుగా ఉపయోగించుకోండి. అందుకని కాన్ వాడటం వల్ల ప్రేగులకి ఇంత మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.